అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ముక్కు పుడక రచయిత డాక్టర్ లక్ష్మీ రాఘవ గారు ఇక కథలోకి వెళితే పదారేండ్ల కొత్త పెళ్లి కూతురు స్వర్ణ అత్తారింట అడుగుపెట్టింది అబ్బో ఎంత అందమో అని ముక్కున వేలేసుకున్నారు ఆ ఊరివారు పార్వతమ్మ గారు ఒక్కగానొక్క కొడుకుకు ఎంత సుందరమైన పిల్లన్ని తెచ్చిందో అంటూ గుసగుసలు పోయిన వారు ఉన్నారు ఆ పాటికి కన్నడ దేశం నుండి వెదికి తీసుకురావాల్సి వచ్చిందా మన ఆంధ్రాలో దొరకలేదా అంటూ అక్కసు వారు ఉన్నారు ఏమైతేనేమి పుత్తడి బొమ్మ లాంటి స్వర్ణ ఆ ఇంట అడుగు పెట్టగానే ఆ ఇంటికే ఒక అందం వచ్చింది వచ్చిన వెంటనే పార్వతమ్మ స్వర్ణను పూజ గదిలోకి రమ్మనమని మీద కూర్చోబెట్టి చేతిలోని పాత ఇత్తడి డబ్బీని తీసి మూత తెరుస్తూ స్వర్ణ ఇది మన వంశ పారంపర్యంగా వస్తున్న వజ్రపు ముక్కు కొన్ని తరాల నాటిది చూడటానికి పాత కట్టడం కావచ్చు కానీ దాని అందం దానిదే ఇది మా అత్తగారు నేను ఈ ఇంట అడుగుపెట్టిన నాడు ఇచ్చింది ఇప్పుడు ఈ ఇంటికి వచ్చిన కోడలిగా నీకు ఇస్తున్నాను నీ తర్వాత నీ కోడలిది అంటూ చూపి స్వర్ణ చేతిలో పెడుతూ ఇక్కడే పెట్టుకొని దేవుడికి దండం పెట్టుకో అని చెప్పగానే ఆ డబ్బీలో నుండి వజ్రపు ముక్కు పుడకను చేతిలో పట్టుకుంది స్వర్ణ అంతవరకు వజ్రం చూడని స్వర్ణకు దాని మెరుపు మైమర్పించింది సుతారంగా ముక్కున ఉన్న పాత ముక్కు పుడక తీసి దీనిని పెట్టుకొని దేవుడికి దండం పెట్టుకుంది అత్తగారి కాళ్లకు మొక్కబోతే నట్టింటిలోని మీ మామగారి ఫోటోకు నమస్కరించు అని ఆదేశించింది స్వర్ణ అలాగేనని హాలులో ఉన్న మామగారు క్రీస్తుశేషులు చంద్రశేఖరయ్య గారికి నమస్కారం చేసి తర్వాత అత్తగారికి దండం పెట్టుకుంది అసలే అందంగా ఉన్న స్వర్ణకు వజ్రం ముక్కు పుడక మరింత అందాన్ని జోడించింది ముక్కు పుడకకు ఆనందంగా ఉంది గత కొద్ది రోజులుగా ఇత్తడి డబ్బీలో ఉండిపోయి ఊపిరాడక నాకు మోక్షం ఎప్పుడు అని నిట్టూరుస్తూనే ఉంది ఇప్పుడు కొత్త కోడలు రాకతో ముక్కున చేరి వయ్యారాలు పోయింది స్వర్ణ ముక్కు పుడక నీకు మరీ బాగుంది సుమా అని రాత్రి భర్త కేసవ అన్నప్పుడు స్వర్ణ కంటే ముక్కు పుడకనే ఎక్కువ ఆనందపడింది స్వర్ణ ఏ పెళ్లికో పేరంటానికో వెళ్ళినా అందరూ మరోసారి చూసేవారు ఆ అందమంతా తన వల్లే అని ఒగరు వచ్చింది ముక్కు పుడకకు కాలగర్భంలో రోజులు నెలలుగా సంవత్సరాలుగా మారి పోతూనే ఉన్నాయి స్వర్ణ ఇద్దరు ఆడపిల్లల తల్లి అయ్యింది మూడవసారి గర్భం దాల్చగానే పార్వతమ్మ కాలం చేసింది చనిపోయే ముందు ముక్కుపడకను రాబోయే కోడలికి ఇవ్వాలని హెచ్చరించింది మొదట ఇద్దరు ఆడపిల్లలే కావడంతో పార్వతమ్మ కాస్త బెంగపడినా మూడోసారి వంశాంకురం పుడతాడని గట్టిగా నమ్మింది ఆవిడ కానీ దురదృష్టవశాత్తు కానుపు కాకనే మరణించింది పార్వతమ్మ పార్వతమ్మ పోయాక స్వర్ణకు కానుపై మరో ఆడపిల్ల పుట్టింది కేశవకి కూడా కాస్త మనసుకు కష్టం అనిపించింది వంశాంకురం కావాలి అనుకుంటే ఇంకోసారి చూసినా పుడతాడని నమ్మకం ఏమిటి అయినా మరోసారి ప్రయత్నిద్దాం అనుకోవడానికి ముందుటి కాలం కాదు అందుకే మరోసారి కడుపు రాకుండా జాగ్రత్త కేశవ ముగ్గురు ఆడపిల్లలు ముచ్చటగా పెరుగుతున్నారు ఆ ఇంట కాలం పరుగులు తీసింది ముగ్గురు ఆడపిల్లలకి పెళ్ళిళ్ళయ్యాయి చక్కగా కాపురాలు చేసుకుంటున్నారు స్వర్ణ వయసు మీరి స్వర్ణమ్మ అయ్యింది తన వల్లనే స్వర్ణకు అందమని విర్రవీగిన ముక్కుబడకకు కొద్ది రోజులుగా బెంగ పట్టుకుంది ఆ ఇంటికి కోడలు వచ్చే ప్రసక్తే లేనప్పుడు తన గతి ఏమి అని ఆ బెంగకు తోడుగా కేశవ హఠాత్తుగా గుండెపోటుతో మరణించాడు స్వర్ణమ్మకు అనారోగ్యం ఈ మార్పులతో కేశవ చనిపోగానే స్వర్ణమ్మ ముక్కుపడక తీసి మళ్ళీ ఇత్తడి డబ్బీలో పెట్టి దేవుడి గదిలో పెట్టింది ఇక తన భవిష్యత్ ఏమిటో ముక్కుపడకకు అగమ్య గోచరంగా ఉంది ఎవరు తనను ధరిస్తారు అన్న ప్రశ్నకు సమాధానమే లేదు ఇన్ని తరాలలో ఈ ఇంట మగ సంతానం లేకపోవడం ఇప్పుడే ఇక తన గతి ఏమీ ఆలోచనలతో సతమతమవుతూ ఉంది ముక్కుపడక స్వర్ణమ్మ మరణం ఎవరిని ఆశ్చర్యపరచలేదు చావుకబురు విని కూతుర్లు అందరూ వచ్చారు అన్ని కార్యక్రమాలు యథావిధిగా జరిగాయి ఆ ఇంటికి సలహాదారైన చలపతిరావు ఒక సమావేశం ఏర్పాటు చేసి ముగ్గురు అమ్మాయిలకు సమానంగా ఆస్తి పంచబడినట్టు తెలిపారు అలాగే స్వర్ణమ్మగారి ఆభరణాలు కూడా ఒకటే నిర్ణయించాల్సి ఉంది అది ఒంటిగా ఉన్న వజ్రపు ముక్కుపుడక ఈ ఇంట కోడలు లేదు కాబట్టి పెద్ద పిల్లగా అది నాకు చెందుతుంది అన్నది పెద్దమ్మాయి అలాగా ఏమి రూలు లేదు చిన్నపిల్లగా నాకు రావచ్చు అన్నది మూడో అమ్మాయి మధ్యలో నేనేమి చేశాను మధ్యపిల్లగా పుట్టడం నా తప్ప నాకు రావచ్చు అని వాదించింది మద్యమ్మాయి ఇది ఎటు తేలక చలపతిరావు గారు అమ్మ ఇలా ముగ్గురికి ఇవ్వలేము కనుక ఒక పని చేద్దాం పాతది మరియు వజ్రం కనుక దీని విలువ బాగానే ఉంటుంది ఇది అమ్మి డబ్బులు ముగ్గురికి పంచుకుంటే ఎలా ఉంటుంది ఆలోచించండి అన్నారు సరే విలువ కట్టించండి అది నేనే కొనుక్కుంటా అంది రెండో అమ్మాయి ఇది మరీ బాగుంది నీ దగ్గర డబ్బులు ఉన్నాయని అలా చేస్తే వస్తువు మీ ఇల్లు చేరుతుంది ఇది నేను ఒప్పుకోను నేను కూడా డబ్బు కోసం ప్రయత్నం చేసి కొనుక్కుంటాను అని వాదనకు దిగింది పెద్దమ్మాయి అమ్మా ఇది ఇలా తెగదు మూడో మనిషికి అమ్మే విషయం గురించి మీరు ముగ్గురు ఒక నిర్ణయానికి రండి అంతవరకు వేచి చూద్దాం అన్నారు చలపతి గారు దేవుడి గదిలోకి వినిపిస్తున్న ఈ వాద ప్రతివాదనలు విని ఏడుపు వచ్చింది ముక్కు పుడకకు నన్ను రక్షించు దేవుడా అని భగవంతుడికి మొక్కుకుంది మరోజు వచ్చిన చలపతిరావుతో అది అమ్మి వాటాలు తీసుకునే నిర్ణయాన్ని తెలియజేశారు ముగ్గురమ్మాయిలు ఆ ఊరిలోని బంగారు షాపులో ముక్కు పడకను చూపారు దాన్ని చూసి మంచి విలువ ఇచ్చాడు షాపువాడు అమ్మాయిల సంవాదం ముగిసింది ముక్కు పడక ఏడుస్తూ ఇల్లు దాటింది కానీ బంగారు షాపు అయిన దాన్ని అపురూపంగా మెరుగుపెట్టించాడు అతి పాతదైనా దాని విలువ తెలిసినవాడు కావున దాన్ని కాపాడుకోవాలి అనిపించి భార్యకు కానుకగా ఇచ్చాడు భార్య ధరించి మురిసిపోతే ముక్కు పడక వగలిపోయింది క్రొత్త అందంతో తాను ముక్కున ఉండటం వల్లే ఆమెకు అందం అన్న గర్వంతో విర్రవీగ సాగింది మళ్ళీ ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే